నట శిక్షణాలయము కంఠస్థము చేయుట మరియు వాక్యము చదువుట మెమరైజేషన్ అండ్ లైన్ రీడింగ్స్ ప్రతి నటుడికి కంఠస్థము చేయడం పని తప్పదు ఒకదానికొకటి సంబంధమున్న సంభాషణలు కదలికలు సాధారణంగా కలిపి గుర్తుంచుకోవటం మంచిది పైగా ప్రత్యేక సంభాషణను బట్టే దర్శకుడు నటుల కదలికలు ఫ్లాకింగ్ దృశ్య విభజన పద్ధతి చేయటం వల్ల కూడా జ్ఞాపకాల్లోకి వెళతాయి తేలికైన పద్ధతితో కంఠస్థము చేయవచ్చును మొత్తం నాటక ప్రతి అంత ఒక్కసారిగా కంఠస్థము చేయట చాలా కష్టం అందుకు గాను నాటక ప్రతిని చిన్న చిన్న భాగాలుగా విడగొట్టి ఒక్కొక్క చిన్న భాగాన్ని కంఠస్థము చేయటం వల్ల తేలికవుతుంది నటుడు తన పాత్ర సంభాషణలు మాత్రమే బట్టి పట్టడము కాకుండా అదే దృశ్యంలో ఉన్న ఇతరుల సంభాషణలు కూడా తెలిసి ఉండే ప్రయత్నం కూడా చేయవలను అవి కాక గుర్తులు లేక సైగలు లేక సూచనలు క్యూస్ గుర్తుంచుకోవలెను గుర్తులు క్యూస్ అంటే అవి ఇతరుల మాటలు కదలికలు వీటిని అనుసరించే తమ పాత్ర వాక్యాలు లేక కదలికలు చేయవలసినవి తమ పాత్రను కంఠస్థము చేసినట్లే వీటిని కూడా చేయవలెను సంభాషణలు కంఠస్థము చేసే ముందు ఒక చిన్న భాగములు ఉన్న ఆలోచన పరంపర విధానాన్ని మారుతున్న ఉద్వేగాన్ని లేక కంఠస్వరాన్ని ఆ చిన్న భాగములో జరిగే మొత్తం అభివృద్ధిని ముందుగా తెలుసుకోవలను వరుస క్రమాన్ని తెలుసుకొని తర్వాత ఆ చిన్న భాగములో ఉన్న ప్రతి వాక్యము యొక్క అర్థమును ఉపయోగాన్ని తెలుసుకోవటం గుర్తుంచుకొనుటకు బాగా సహకరిస్తాయి కంఠస్థము చేసే సాధారణ పద్ధతి ఒక్కొక్క వాక్యాన్ని వచ్చే వరకు పదే పదే చదవటము తర్వాత ఒకరు నాటక ప్రతిని చూస్తూ అనుసరిస్తూ సంభాషణ సరిగా చెప్పేది లేనిది చూస్తూ గుర్తులు క్యూస్ అందిస్తారు సంభాషణలు కంఠస్థము అయిన తర్వాత నాటక ప్రతిని విడిచిపెట్టవచ్చును మరికొన్ని విషయాలు మరో భాగంలో